गुड मॉर्निंग चिल्ड्रन अंदर रेडी कदा कम ऑन ओपन योर टेक्स्ट बुक बी रेडी पेंसिल आल्सो ओके ना कम ऑन ओपन योर टेक्स्ट बुक మనం ఇంత ముందు తరగతిలో ఒత్తురు నేర్చుకున్నాం. ఒత్తురుతో పదాలు ఏంటో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూడండి పేజీ నెంబర్ 14 15. సిద్ధంగా ఉండండి. చూడండి నన్న ఇక్కడ రెండవ బిట్టు కింది పదాలను చదవండి. గులాబీ రంగులోని విత్వాక్షరాలను స్పష్టంగా పలకండి. మనం ఏమంటే ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను చదువుదాం. ఆ పదంలోని గులాబీ రంగు ఎక్కడైతే అక్షరం ఉందో ఆ అక్షరాలకి విత్వాక్షరాలను స్పష్టంగా పలుకుదాం. మొదట విత్వాక్షరం అంటే ఏంటో తెలుసుకుందాం. విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే విత్వాక్షరం అవుతుంది. చెప్పాను కదా నాన్న మీకు అందరికి తెలుసు కదా విత్వాక్షరం అంటే హల్లు. ఒక హల్లుకు మరొక హల్లు అదే హల్లు ఒత్తు చేరితే విత్వాక్షరం. సరేనా నాన్న? ఒక హల్లుకి ఉదాహరణకి ఇక్కడ కా అనేది హల్లు, కాకి కా ఒత్తు వస్తే అది విత్వాక్షరం అవుతుంది. మీకు అందరికి తెలుసు కదా నాన్న. ఇప్పుడు చూడండి నేను ఇలా రాశానని మీరు కూడా అలా రాయకూడదు ఓకేనా నాన్న? చూడండి ఇప్పుడు పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను చదువుదాం. మొదట పదాలను చదువుదాం, తర్వాత గులాబీ రంగులోని అక్షరాలని విత్వాక్షరాలని స్పష్టంగా పలుకుదాం ఓకేనా నాన్న? కమ్ ఆన్ రెడీ. నేను ఎక్కడైతే చదువుతున్నానో మీ యొక్క చూపుడు వేలిని అక్కడనే పెట్టండి. చూడండి, ఆ మాకి మా ఒత్తిస్తే మా అమ్మ. ఈ యొక్క పదంలో మాకి మా ఒత్తు వచ్చింది కాబట్టి అక్కడ విత్వాక్షరం అవుతుంది. మీకు అక్షరానికి పదానికి డిఫరెంట్ కూడా చెప్పాను కదా. ఆ అనేది అక్షరం అయితే అమ్మ అనేది పదం అవుతుంది ఓకేనా నాన్న? నెక్స్ట్ వన్ చూడండి, రెండవది ఆ యాకి యా ఒత్తిస్తే యా అయ్యా. ఆ నాకి నా ఒత్తిస్తే నా అన్న. ఆ కాకి కా ఒత్తిస్తే ఖా అక్క. ఆ తాకి తా ఒత్తిస్తే థా అత్త. తా మాకు మిస్తే మూ, మూకి మా ఒత్తిస్తే మూ, డాకు మిస్తే డూ తమ్ముడు. చాగుడిస్తే చీ, నాకు దీర్ఘమిస్తే నా, నాకి నా ఒత్తిస్తే నా, నాకి నా ఒత్తిస్తే నా చిన్నాన్న. చాగుడిస్తే చీ, నాకి నా ఒత్తిస్తే నా, మాకి మా ఒత్తిస్తే మా చిన్నమ్మ. పాకేత్వమిస్తే పే, దాకి దా ఒత్తిస్తే దా, మాకి మా ఒత్తిస్తే మా పెద్దమ్మ. పాకేత్వమిస్తే పే, దాకి దా ఒత్తిస్తే ధా, నాకి దీర్ఘమిస్తే నా, నాకి నా ఒత్తిస్తే నా పెద్ద నాన్న. మాకి దీర్ఘమిస్తే మా, మా యాకి యా ఒత్తిస్తే యా మామయ్య. పాకోత్వమిస్తే పో, యా గుడిస్తే ఈ పొయ్యి. ఈకి యా ఒత్తిస్తే ఈ పొయ్యి. నాకేత్వమిస్తే నే, యా గుడిస్తే ఈకి యా ఒత్తిస్తే ఈ నెయ్యి. జాగుడి దీర్ఘమిస్తే జీ, లా కా రాకి రా ఒత్తిస్తే రా జీలకర్ర. ఊ పాకొమ్మిస్తే పూ, పూకి పా ఒత్తిస్తే పూ ఉప్పు. నాకొమ్మిస్తే నో, వాకొమ్మిస్తే ఊ, ఊకి వా ఒత్తిస్తే ఊ, లాక్కొమ్మిస్తే లు నువ్వులు. నాగుడిస్తే నీ, పాకొమ్మిస్తే పూ, పూకి పా ఒత్తిస్తే పూ నిప్పు. కాకోత్వమిస్తే కో, బాకి బా ఒత్తిస్తే బా, రాగుడిస్తే రీ కొబ్బరి. చాకేత్వమిస్తే చే, కాకి కా ఒత్తిస్తే ఖా రా చెక్కరా. బాకేత్వమిస్తే బే, లాకి లా ఒత్తిస్తే లా, లాక్స్ నా పెడితే లం బెల్లం. సాకొమ్మిస్తే సు, నాకి నా ఒత్తిస్తే నా, నాకు సున్నా పెడితే నం సున్నం. ఆ
నాకి నా వర్తిస్తే నా నాకి సున్నా పెడితే నాం అన్నం బాగుడిస్తే బి యాగు యా వర్తిస్తే యా యాకు సున్నా పెడితే యాం బియ్యం నాకు దీర్ఘమిస్తే నీ లాకొమ్మిస్తే లూకి లా వర్తిస్తే లూ నీళ్ళు సాకొమ్మిస్తే సు దాకి దా వర్తిస్తే దా మాకొమ్మిస్తే ము కాకి కా వర్తిస్తే ఖా శుద్ధ ముఖ బాకోత్వమిస్తే బో మాకి మా వర్తిస్తే మా లాకొమ్మిస్తే లు బొమ్మలు పాకేత్వమిస్తే పే నాకొమ్మిస్తే ను నూకి నా వర్తిస్తే ను పెన్ను ఆ లాకి లా వర్తిస్తే లా రా గుడిస్తే రి అల్లరి పా గుడిస్తే పి లాకి లా వర్తిస్తే లాకొమ్మిస్తే లు పిల్లలు తా కాకేత్వంస్తే కేకి కావతిస్తే ఖే డా తఖెడా బాకోత్వంస్తే బో గాకొమ్మిస్తే గూకి గావతిస్తే గూ బొగ్గు పాగుడిస్తే పి చాకొమ్మిస్తే చూకి చావతిస్తే చూ కా పిచ్చుకా గా జాకేత్వమిస్తే జే లాకొమ్ జేకి జావర్తిస్తే జే లాకొమ్మిస్తే లు గజ్జెలు గా డాకి డావర్తిస్తే ఢా పాకి దీర్ఘమిస్తే పా రా గడ్డఫారా కా తాకేత్వమిస్తే థే తేకి తావర్తిస్తే థే రా ఖత్తెరా మా గుడిస్తే మీ దాకేత్వమిస్తే దే దేకి దావర్తిస్తే ధే మిద్దే వెన్నెలా వాకేత్వమిస్తే వే నాకేత్వమిస్తే నే నేకి నా వర్తిస్తే నే లా వెన్నెలా కాకోత్వమిస్తే కో పాకేత్వమిస్తే పే పేకి పావర్తిస్తే ఫే రా కొఫెరా గా బాగుడిస్తే బీకి బావర్తిస్తే బీ లా సున్నా పెడితే లం గబ్బిలం గాకొమ్మిస్తే గూ మా గుడిస్తే మీకి మా వర్తిస్తే మీ గుమ్మి మా రాకి గుడిస్తే రీకి రావర్తిస్తే రీ మర్రి మా లాకేత్వమిస్తే లేకి రావర్తిస్తే లే మల్లే లా సాగుడి దీర్ఘమిస్తే సీకి సావర్తిస్తే సీ లస్సీ కా లాకేత్వమిస్తే లేకి రావర్తిస్తే లేకి సున్నా పెడితే లెం కల్లెం గాకొమ్మిస్తే గూ రాకి రావర్తిస్తే రాకి సున్నా పెడితే రామ్ గుర్రా నన్న. ఇక్కడ చూడండి, నేను ఎలా అయితే చదివానో మీరు కూడా ఒకసారి చదవండి, సరేనా? ద్విత్వాక్షరాలను ఇప్పుడు మనం స్పష్టంగా చదువుదాం. ఇక్కడ మాకి మా వర్తిస్తే మా, యాకి యా వర్తిస్తే యా, నాకి నా వర్తిస్తే నా, పాకి కావర్తిస్తే ఖా, తాకి తావర్తిస్తే థా, మా మూకి మా వర్తిస్తే మూ, నాకి దీర్ఘ నాకి నా వర్తిస్తే నా, నాకి నా వర్తిస్తే నా, మాకి మా వర్తిస్తే మా, దాకి దావర్తిస్తే ధా, మాకి మా వర్తిస్తే మా, దాకి దావర్తిస్తే ధా, నాకి నా వర్తిస్తే ధా, సారీ నాకి నా వర్తిస్తే నా, యాకి యా వర్తిస్తే యా, యాకి యా గుడిస్తే ఈ, ఈకి యా వర్తిస్తే ఈ, ఈకి యా వర్తిస్తే ఈ, రాకి రావర్తిస్తే రా, పాకి పావర్తిస్తే ఫా, బాకి పావర్తిస్తే బా, పాకి పావర్తిస్తే ఫా, బాకి పావర్తిస్తే ఫా, కాకి కావర్తిస్తే ఖా, లాకి లావర్తిస్తే లా, నాకి నా వర్తిస్తే నా, యాకి యావర్తిస్తే లాకి లావర్తిస్తే లా, ఖాకి కావర్తిస్తే కా, మాకి మా వర్తిస్తే మా, నూకి నావర్తిస్తే నూ, లాకి లావర్తిస్తే లా, కాకి కేకి కావర్తిస్తే ఖే, గా గూకి గావర్తిస్తే ఘూ, చూకి చావర్తిస్తే చూ,
జే కి జావతిస్తే ఝే, డాకి దావతిస్తే ఢా, తే కి దావతిస్తే థే, దాకి దే కి దావతిస్తే ధే, నే కి నావతిస్తే నే, పే కి పావతిస్తే ఫే, బీ కి బావతిస్తే బీ, మీ కి మావతిస్తే మీ, రీ కి రావతిస్తే రీ, లే కి లావతిస్తే లే, సీ కి సావతిస్తే సీ, లే కి లావతిస్తే లే, రా కి రావతిస్తే రా. చూడండినా కింది పదాలు చదివాం. పదాలు చదివిన తర్వాత విత్ వాక్షరాలను స్పష్టంగా పలికాం. చూడండి మూడో బిట్టు, కింది పేరాను చదవండి, ఒత్తు అక్షరం కింద గీత గీయండి, ఆ పదాలను రాయండి. చూడండి నాన్న ఇక్కడ పేరా ఉంది కదా, ఆ పేరాను మొదటగా నేను చదువుతాను. చూడండి, రామయ్య పొలానికి వెళ్ళాడు, నాగలికి ఎద్దులను కట్టాడు, దుక్కి దున్నాడు, సాళ్ళలో విత్తనాలు వేశాడు, వానలు పడ్డాయి, విత్తనాలు మొలకెత్తాయి, కొంతకాలానికి పంట చేతికి వచ్చింది, పంటను సంతలో అమ్మాడు, డబ్బులు బాగా వచ్చాయి, రామయ్య ఎంతో సంతోషపడ్డాడు. నన్న ఇక చూడండి, మొదట పేరు చదివాను కదా, ఆ పేరాలో ఒత్తు అక్షరం ఎక్కడ ఉందో గీత గీస్తున్నాను. చూడండి ఇక్కడ యాకి యావత్ వచ్చింది కాబట్టి ఇక్కడ గీత గీయండి. ఇక్కడ లాకి లావత్ వచ్చింది కదా, దూకి దావత్తు, టాకి టావత్తు, కీకి కావత్తు, నాకి నావత్తు, లాకి లావత్తు, తాకి తావత్తు, దాకి డావత్తు, తాకి తావత్తు. చూడండి, మాకి మావత్తు, భూకి బావత్తు, చాకి చావత్తు, యాకి ఆవత్తు, డాకి డావత్తు. చూడండినా ఇప్పుడు పేరాన్ని చదివా, ఒత్తు అక్షరం కింద గీత గీశాను, ఆ పదాలను ఇక రాస్తున్నాను. చూడండి, రామయ్య, రా మా యాకి ఆవర్తిస్తే యా, వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, పొలానికి కదా. మీరు ఏదైతే రాస్తున్నాడో ఆ పదాన్ని చదువుతూ రాయండి. చూడండి, ఎద్దులను ఇక్కడ దూకి దావచ్చింది కదా, ఆ పదాన్ని నేను ఇక్కడ రాస్తున్నాను. చూడండి, ఏ దాకొమ్మిస్తే దూ, దూకి దావతిస్తే దూ, లా నా కొమ్మిస్తే నూ, ఎద్దులను. నెక్స్ట్ వన్ చూడండి, కట్టాడు, కా టాకి దీర్ఘమిస్తే టా, టాకి టావతిస్తే ఠా, దాకొమ్మిస్తే డూ, కట్టాడు. దుఃఖి దున్నాడు, దాకొమ్మిస్తే దూ, కాగుడిస్తే కీకి కావతిస్తే కీ, దాకొమ్మిస్తే దూ, నాకి దీర్ఘమిస్తే నా, నాకి నావతిస్తే నా, దాకొమ్మిస్తే డూ, దుఃఖి దున్నాడు. సాళ్ళలో సా, దాకి దీర్ఘమిస్తే సా, లాకి లావతిస్తే లా, లాకోత దీర్ఘమిస్తే లో, సాళ్ళలో విత్తనాలు, ఇక్కడ తాకి తావత్తు వచ్చింది కదా. చూడండి, బాగుడిస్తే వి, తాకి తావత్తిస్తే థా, నాకి దీర్ఘమిస్తే నా, లాకోమిస్తే లో, విత్తనాలు. చూడండి, పడ్డాయి, పా టాకి దీర్ఘమిస్తే డా, యాగుడిస్తే ఈ, పడ్డాయి. చూడండి, విత్తనాలు పడ్డాయి, విత్తనాలు వేసిన తర్వాత వానలు పడ్డాయి, వానలు పడ్డా ఏమవుతాయి మరి, విత్తనాలు మొలకెత్తుతాయి కదా. ఇక చూడండి, మొలకెత్తాయి. మా కోత్వం ఇస్తే మో, లా కాకేత్వం ఇస్తే కే, తాకి దీర్ఘమిస్తే తా, తాకి తావత్తిస్తే థా, యాగుడిస్తే ఈ, మొలకెత్తాయి. చూడండి, ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత కొంతకాలానికి పంట చేతికి వచ్చింది, ఆ పంటను సంతలో అమ్మాడు. సంత అంటే మార్కెట్, అంగడి. అమ్మాడు, ఆ మాకి దీర్ఘమిస్తే మా, మాకి మావతిస్తే మా, ఢాకొమ్మిస్తే డూ, అమ్మాడు. మరి అమ్మిన తర్వాత ఏమొస్తాయి, డబ్బులు కదా. ఇక్కడ డూ బాకీ బావత్తు వచ్చింది కదా, బూకి బావత్తు కాబట్టి ఆ వత్తుతో పదం ఇక్కడ రాస్తున్నాను. చదువుతూ రాయండి, డా బాకొమ్మిస్తే బూ, బూకి బావతిస్తే బూ, లాకొమ్మిస్తే లు, డబ్బులు వచ్చాయి. ఇక చూడండి,
బా చాకి దీర్ఘమిస్తే చా చాకి చామొత్తిస్తే చా యా కూడిస్తే ఈ వచ్చాయి. ఇంకా చూడండి రామయ్య, చూడండి రాకి దీర్ఘమిస్తే రా మా యాకి ఆవర్తిస్తే యా రామయ్య ఎంతో సంతోషపడ్డాడు. ఒక డాకి డావత్ వచ్చింది కాబట్టి ఆవుతితో పదం ఇక్కడ రాస్తున్నాను. చూడండి సాక్ సున్నా పెడితే సాం, తా కొత్త దీర్ఘమిస్తే తో, షా పా డాకి దీర్ఘమిస్తే డా, డాకి డా వత్తిస్తే ఢా, డాకమిస్తే డు పడ్డాడు. చూడండి నానా మూడో బిట్టు కింది పేరా అని చదివాను. పేరా చదివిన తర్వాత ఒత్తు అక్షరం ఎక్కడ ఉందో ఆ అక్షరం కింద గీత గీశాను. ఆ పదాన్ని, ఆ గీత గీసిన పదాన్ని కింద గీతలలో రాశాను. మీరు కూడా నేను ఎలా అయితే రాశానో చదువుతూ రాయండి. నాలుగో బిట్టు చూడండి కింది పదాలను చూడండి, గీత గీసిన అక్షరాల మధ్య తేడాను చెప్పండి, ఆ అక్షరాలను స్పష్టంగా పలుకండి. చూడండి ఇక్కడ మనం ఇంతకుముందు విత్వాక్షరం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. చూడండి ఇక్కడ మాకోమిస్తే మూ, కాకి కావతిస్తే ఖా ముఖ. ఇక్కడ ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు చేరింది కదా నానా. ఇక్కడ ఈ అక్షరానికి గీత గీయండి. మన రెండవ పదం చూడండి మా రాకి, రాకి కావతి స్తే ర్కా ర్కా, టాక్ సున్నా పెడితే ఠామ్. అక్కడ మర్కటం, మర్కటం అంటే ఏంటి తెలుసా, కోతి. మీకు అందరికీ తెలుసు కదా కోతి మంకీ, దాన్ని మర్కటం అని కూడా చెప్పవచ్చు. చూడండి నానా ఇక్కడ ఏ ఒత్తు వచ్చింది, ఇక్కడ రాకి కావద్దు. ఈ పదానికి ఈ పదానికి తేడా ఏంటి చూడండి, ఇక్కడ కాకి కావొత్తే వచ్చింది కాబట్టి అది విత్వాక్షరం. ఇక రెండవ పదంలో చూడండి రాకి కావొత్తు వచ్చింది కదా నానా. ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తు చేరినప్పుడు అది ఏమవుతుంది, సంయుక్తాక్షరం. మనం అక్షరాలు మూడు రకాలని చెప్పుకున్నాం కదా, ఏంటి ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేష అక్షరం. ఓకేనా నానా. ఇప్పుడు చూడండి కాకి కావొత్తు కాబట్టి అది విత్వాక్షరం. ఇక చూడండి ఇక్కడ రాకి కావొత్తు వచ్చింది కాబట్టి అది సంయుక్తాక్షరం. ఓకేనా నానా. ఈరోజు మీరు కూడా మీ యొక్క పాఠ్య పుస్తకాన్ని తెరిచి పేజ్ నెంబర్ 14 చదవండి. మళ్ళీ చూడండి పేజ్ నెంబర్ 15లో కింది పదాలను చదవండి, గులాబీ రంగులోని సంయుక్తాక్షరాలని స్పష్టంగా పలకండి. సంయుక్తాక్షరం అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తు చేరితే సంయుక్తాక్షరం అవుతుంది. ఇక్కడ హెచ్డబల్ ఏంటంటే ఇక్కడ సంయుక్తాక్షర పదాలు ఉన్నాయి, ఆ పదాలను ఒకసారి చదవండి. ఓకేనా నాన్న. హెచ్డబ్ల్యూ పేజ్ నెంబర్ 15లో సంయుక్తాక్షరాలను చదవండి. నేను ఎలా అయితే విత్వాక్షరంతో చదివానో మీరు కూడా అలా మీ యొక్క చూపుడు వేలును ఈ యొక్క పదం దగ్గర పెడుతూ చదవండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.